అందరికి నమస్కారం. ఎలక్ట్రానిక్ అండ్ ప్రింటింగ్ మీడియా మిత్రులందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టేట్ జనరల్ సెక్రటరీగా మీ అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు చెప్తున్నాను. ఈరోజు బాపట్ల పార్లమెంట్కి సంబంధించి ఈ నియోజకవర్గాల్లో ప్రచార బాధ్యతలు తీసుకుని ప్రచారం చేస్తున్నాం. దాంట్లో భాగంగానే మనందరి ప్రియతమ నాయకుడు బాపట్ల పార్లమెంట్ అభ్యర్థి శ్రీ నందిగామ సురేష్ గారికి ప్రచారం చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో షెడ్యూల్ కులాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ప్రాధాన్యత మరెవరూ ఇవ్వలేదనే విషయాన్ని మనం చేస్తున్నాం. అంబేద్కర్ గారు కానీ మహాత్మా జ్యోతిబా ఫూలే గారు కానీ కలలుగన్నటువంటి షెడ్యూల్ క్యాస్ట్గా ఉన్నటువంటి ప్రజలు కానీ దళితులుగా ఉన్నటువంటి ప్రజలు కానీ మాస్టర్ కీగా ఉన్నటువంటి రాజకీయ ప్రాధాన్యత సాధించాలన్నది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు జ్యోతిబా ఫూలే గారు కలలుగన్నటువంటి కలలు. దాన్ని సహకారం చేసినటువంటి ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభించినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు షెడ్యూల్ క్యాస్ట్కి మాల కానీ మాది కానీ చాలా ముఖ్యమైనటువంటి పాత్రను రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ క్రమంలోనే ఈరోజు రాష్ట్రం అంతా కూడా షెడ్యూల్ క్యాస్ట్కి సంబంధించినటువంటి ప్రజలు ఎక్కడా కూడా చిన్న అనుమానం లేకుండా మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజలందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, ఇంతటి సంక్షేమం ఇంతటి అభివృద్ధి మరొకసారి జరగాలంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్రానికి మరొకసారి ముఖ్యమంత్రి చేసుకోవాలి. అదే క్రమంలో సౌమ్యుడు మంచి వ్యక్తి ముఖ్యమంత్రి గారికి అత్యంత సన్నిహితంగా ఉంటూ బాపట్ల పార్లమెంట్ని ఎంతో అభివృద్ధి చేసినటువంటి నందిగం సురేష్ గారిని కూడా ఎంపీ చేసుకోవాలని చెప్పేసి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. నందిగం సురేష్ గారు అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి, వారి యొక్క వ్యక్తిత్వం కూడా మీ అందరికీ కూడా తెలుసు. వారికి ఆపోజిట్గా ఉన్నటువంటి వ్యక్తి నా ఇంటి పేరుకు సంబంధించినటువంటి వ్యక్తే, కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అయితే సంబంధించినటువంటి వ్యక్తి కాదు. వారంతా కూడా తెలంగాణలో సెటిల్ అయినటువంటి వ్యక్తులు. తెలంగాణ వ్యక్తిని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు గతంలో ఎప్పుడూ కూడా మాదిగ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇవ్వలేనటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు మాదిగ సామాజిక వర్గాన్ని గుర్తించి ఒక స్థానాన్ని ఇస్తే దాన్ని కూడా ఓడించే క్రమంలో ఆర్థికంగా బలపడినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఈ వ్యక్తి పైన సురేష్ గారి పైన పెట్టడం జరిగింది. ప్రజలంతా కూడా గ్రహించాలి, సౌమ్యుడు ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి, లోకల్గా స్థానికుడిగా ఉన్నటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి నందిగం సురేష్ గారిని గెలిపించాలని చెప్పేసి ప్రజలందరూ కూడా కోరుతున్నాం. ఇంతటి పరిపాలన గతంలో కూడా ఎప్పుడూ చూడాలి. చంద్రబాబు నాయుడు గారు షెడ్యూల్ క్యాస్ట్లని సంబంధించినటువంటి మాలలు కానీ మాదిగలు కానీ నమ్మించి మోసం చేసినటువంటి వ్యక్తిగా చరిత్రలో ఉన్నాడు ఎన్నోసార్లు. మా మిత్రుడు పెద్దలు వర్ల రామయ్య గారిని ప్రకాశం బ్యారేజ్ వరకు తీసుకుని వచ్చి మరలా నీకు రాజ్యసభ సీట్ ఇవ్వట్లేదు నువ్వు వెనక్కి వెళ్ళిపో అని చెప్పినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఇప్పటివరకు కూడా అనేక మంది సీనియర్లుగా పార్టీ కోసం కష్టపడినటువంటి వ్యక్తులుగా ఉన్నటువంటి వ్యక్తుల్ని, ఇప్పటివరకు కూడా మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తుల్ని టీడీపీ పార్టీలో గుర్తించినటువంటి పరిస్థితి లేదు. మాదిగ సామాజిక వర్గాన్ని గుర్తించినటువంటి ఏకైక వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఉన్నారనే విషయాన్ని మనం చేస్తూ ప్రజలంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని, అదేవిధంగా బాపట్ల పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్నటువంటి నందిగం సురేష్ గారిని ఆశీర్వదించాలని చెప్పేసి ప్రజలందరూ కూడా కోరుతున్నాం.